సీఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. అత్యాచార నిందితులను వెంటనే శిక్షించాలని టీడీపీ శ్రేణుల కొవ్వొత్తుల నిరసన. ఈ నెల 20 వరకు ధర్మపురిలో అగ్నిమాపక వారోత్సవాలు. తాండూరులో బీజేపీ ఏబీవీపీల 5వ రోజు దీక్షలను నాయబ్రహ్మల మద్దతు. పెద్దపల్లి జిల్లా టీఎండీసీ అధ్యక్షుడిగా కల్లెపల్లి అంజయ్య నియామక పత్రం అందించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు అక్కపాటి తిరుపతి. ఎన్నికల అక్షరాస్త క్లబ్ ద్వారా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకై ఎన్టీపీసీలో అధికారుల శిక్షణ. ఎన్టీపీసీ అంబేద్కర్ కమిటీ హాల్లో బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ. రామగుండం టాస్క్ ఫోర్స్ పేరు తెలిచే నిషేధిత గుట్కాల పట్టివేత. ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న సబ్సిడీ గొర్రెల ముఠాను పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు. బుధవారం దీనబంధు ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు సామూహిక కర్ణ వేదన. అనాథలను అభాగ్యం హక్కున చేర్చుకుంటున్న దీనబంధు స్వచ్ఛంద సంస్థ. అధిక లోడుతో ఇసుక ట్రాక్టర్ రవాణా చోద్యం చూస్తున్న అధికారులు. దేశంలో బాలికలపై జరుగుతున్న అత్యాచార సంఘటనల కారణమైన దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ గోదావరి కని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రధాన చివరస్థాలో గాంధీ విగ్రహం ముందు కొవ్వొత్తులు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు కోటగిరి పాపయ్య, గడ్డం విజయలక్ష్మి మాట్లాడారు. ఢిల్లీలోని మానవ్ జిల్లాలో 11 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసిన దుండగులు ఈరోజు స్వేచ్ఛగా బాలికల మీద అత్యాచారం చేయడం అనేది ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత న్యాయం, నీతి, నిజాయితీ అన్ని చనిపోయి మానవత దృక్పథంతో అన్ని నశించిపోయి మానవ మృగాలుగా తయారవుతున్న ఈ భారతదేశంలో ఈ ప్రభుత్వాలు వాళ్ళు కళ్ళు గంటలు కట్టుకొని చూస్తున్నారా? అసలు ఏ పరిపాలన చేస్తున్నారు? అసలు రక్షణ లేని బాలికలకు, చిన్నారి పిల్లలకు రక్షణ లేకుండా పోతుందంటే అసలు చైల్డ్ లేబర్, బాలక గర్ల్స్ సేవ్, గర్ల్స్ను రక్షించడం అనేది మానవత ధర్మము. ఇది ఈ ధర్మాన్ని కాపాడడం అందరి బాధ్యత. ఈ ప్రజలు ఈ మర్చిపోలేదు. ప్రజలనేది చాలా చూస్తున్నారు ఈ ప్రభుత్వాలను. తక్షణమే రానున్న ఎన్నికలలో కానివ్వండి, రానున్న ఇదిలో ఇక్కడున్న ప్రజలు ఎవరు క్షమించరు. రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఘనత రక్షణ అనేది తెలుగుదేశం పార్టీలో జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వాల మీద మాకు ప్రజలందరి మీద కన్నర చేస్తూ ప్రజలందరికీ ఎలాంటి రక్షణ లేకుండా ఈ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. ఇటువంటి ప్రభుత్వాలను వెంటనే పెద్ద దిగాలి. వెంటనే దీనికి నిరసనగా ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ అందరూ రాజీనామా చేయాలి. ఈ గర్ల్స్ను సేవ్ చేయాలి. ప్రభుత్వాలు బాలికలను రక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వంలో 11 సంవత్సరాల అమ్మాయిని అత్యాచారాలు గురి చేసిన తర్వాత మహిళలందరం మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వాలు కళ్ళు ముచ్చుకున్నాయా? గుట్టిక ప్రవర్తిస్తున్న ఈ పిల్లల మీద, చిన్నపిల్లల మీద ఇంతగానం అత్యాచారాలు చేస్తుంటే ఏం చేస్తుంటారని మేము ప్రశ్నిస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఈసారి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దదీస్తామని మేము కోరుతాను. కాకపోతే ఇంతమంది పిల్లల తరఫున మా తల్లులందరం మేము ఎంతో ఆశ వ్యక్తం చేస్తున్నాం. ఈ భారతదేశం లోపల సగభాగమైనటువంటి మహిళలు, ఈ మహిళలే లేకపోతే ఈ సృష్టి లేదు. ఈరోజు మహిళల మీద అనేకమైనటువంటి అత్యాచారాలు, మానభంగాలు, రేపులు జరుగుతూ ఉంటే నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వాలు ఆ చట్టాలు ఏం చేస్తానని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. మానవులు ఒక మృగంగా తయారయ్యి తనకు తల్లి ఉండి, తన చెల్లె ఉండి, తన కూడా ఒక స్త్రీకి పుట్టిండన్నటువంటి భావన లేకుండా తాగిన మత్తులో ఆ మత్తు దిగకుండా అమ్మాయిలను చిన్న పాపలు అనేది చూడకుండా కూడా అనేకమైనటువంటి పిల్లలను బలిగొంటా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తానని ప్రశ్నిస్తున్నాము. ఈరోజు దళితుల మీద అనేకమైనటువంటి దాడి జరుగుతూ ఉంది, అంటరానితనం జరుగుతూ ఉంది, అలాగే మహిళల మీద రేపులు జరుగుతూ ఉంటే కళ్ళుండి చూడలేకపోతా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పాను. మేము హెచ్చరిక చేస్తూ ఖచ్చితంగా
ఒక స్త్రీ ఏడిసింది అని చెప్పంటే ఆనాడు రావణ లంక కాలిపోయింది, ఒక స్త్రీ ఏడిసింది అంటే మహాభారత యుద్ధం లోపల మొత్తం పాండవ వంశం నాశనమైపోయింది, కురు వంశమే నాశనమైపోయింది. అలాగే ఈరోజు ఏ ప్రభుత్వాలు అయితే మహిళలను పట్టించుకోకుండా, మహిళల కన్నీళ్లు తూడవకుండా, మహిళలు వాళ్లకు ఓటే ముఖ్యమని చెప్పని రాజకీయాలు గడ్డెక్కినటువంటి రాజకీయ నాయకులు సమాధి అయిపోయి స్త్రీ గోస కలిగి మీ ప్రభుత్వాలు కూలిపోతాయని చెప్పని మేము తెలుగుదేశం పార్టీ పక్షాన ఈ మహిళా సోదరులు చేసే కార్యక్రమాన్ని, ఇలాగే అన్ని అందరూ మహిళలు కూడా ముత్తకంఠంతో బయటికెళ్ళి ఈ ప్రభుత్వాల మీద వ్యతిరేకంగా పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసుకున్నాం, ధర్మ పోరాటం చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఇరికిల్ల కనకయ్య, గుండెటి శంకర్, జనగామ కుమార్, కల్లపల్లి అంజయ్య, కుమరయ్య, అశ్విని, స్వరూప, బూదమ్మ. ధర్మపురిలో అగ్నిమాపక వారోత్సవాలు పురస్కరించుకొని ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ నెల 20 వరకు జరుగుతున్న అగ్నిమాపక వారోత్సవాల భాగంగా ప్రజలకు చైతన్యవంతులు చేయడానికి పలు ప్రదర్శనలు చేశారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలను ఈ ప్రదర్శన ద్వారా తెలియజేశారు. ఈ విన్యాసాలను ప్రజలు పెద్ద ఎత్తున తిలకించి తమ అపోహలను తొలగించుకున్నారు. పరిసర గ్రామ ప్రజలు అగ్నిమాపక వారోత్సవాలు తేదీ 14/4/2018 నుండి 24/2018 వరకు ఈ అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ అగ్నిమాపక వారోత్సవాలు ముఖ్యంగా 1944 సంవత్సరంలో బొంబాయిలో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదంలో దాదాపు 66 మంది అగ్నిమాపక సిబ్బంది విధి నిర్వహణలో వాళ్ళు చనిపోవడం జరిగింది. అప్పటి నుండి వాళ్ళ ఆత్మశాంతి కొరకు భారతదేశంలో ఉన్నటువంటి అగ్నిమాపక కేంద్రంలో ఈ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ అగ్నిమాపక వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జరిగినట్టు కూడా తీసుకోవాల్సిన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రజల్లో చైతన్యం తేవడానికే ఈ యొక్క వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకొరకు అగ్ని ప్రమాదం ఎప్పుడైతే జరిగినప్పుడు 101 కానీ లేకుంటే ఫోన్ చేసినట్లయితే మేము ఎల్లవేళలా మేము సహాయ సహకారాలు అందిస్తాము. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. తేదీ 14/4/2018 వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా జరుపుకోబడుతుంది. దీనికి ఎందుకనగా బాంబే విక్టోరియా డాక్యార్డ్లో ఒక ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. 14వ తారీఖు ఏప్రిల్ 1944 జరిగింది. 66 మంది అగ్ని ప్రమాదం నివారించడం లోపల పశువులు బాసారు. వారితో పాటు ఆ షిప్యార్డ్లో ఉన్న ఇంకా 291 మంది వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వారు చనిపోవడం జరిగింది. అప్పుడు ఆ విస్ఫోటం నిర్వహిస్తున్నాం. అగ్ని ప్రమాదాలు ఎలా నిర్వహించుకునేది, నివారించుకోవాలని, మరి అగ్ని ప్రమాదం జరగకుండా ఎలా కాపాడుకోవాలనేది ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మేము వారోత్సవాలు జరుపుకుంటాం. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఆనందం, రవీందర్, సతీష్, కృపాకర్, జీవన్, శ్రీకాంత్, శ్రీనివాస్, రాకేష్, రాజు, ఎండి రఫీక్, రమేష్లతో పాటుగా వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్తో భాజపా, ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నినాదీక్షలు 5వ రోజు చేరాయి. 5వ రోజు చేరిన సందర్భంగా నాయ బ్రాహ్మణ సంఘం నాయకులు వీరికి మద్దతు రిలే దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇంకా 3-4 రోజులు స్పందించకపోతే అమర నిరాహార దీక్ష చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జూనియర్ కాలేజ్ రావడము, లేకపోతే ఇక్కడ ఉన్న మేము బీజేపీ కార్యకర్తకు సావడము, ఏదో ఒకటి తాడోపేడో తీర్చుకుంటాం కానీ కాలేజీ అత్యంత మట్టు వరకు ఈ దీక్ష విరమించలేదు. అతి త్వరలో 4-5 రోజులలో ఎవరు స్పందించక, గవర్నమెంట్ అధికారులు స్పందించకపోతే ఆమరణ నిరాదీక్ష చేస్తున్నామని చెప్పి ఏబీపీ మరియు బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తాండూరు మండలంలో గత కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీ మరియు అలాగే ఏబీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రీల దీక్షలు ఈ రోజుకు 5వ రోజు చేరుకున్నది. ఈరోజు నాయని బ్రాహ్మణ సంఘం వాళ్ళు పూర్తి మద్దతు తెలుపుతూ ఈరోజు తాండూరు మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కావాలని, ఈరోజు తాండూరు మండలంలో ఉన్నటువంటి నాయని బ్రాహ్మణ సంఘం వాళ్ళు పూర్తి మద్దతు తెలుపుతూ వారు ఈరోజు సంఘీభావంగా ఈరోజు ఒక్కరోజు దీక్షలు మాతోటి సంఘీభావం తెలుపుతూనే
అలాగే తాండూరు మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు ఎల్లవేళలు మేము అందుబాటులో ఉండి మా నాయని బ్రాహ్మణ సంఘం ఖచ్చితంగా వీరికి పూర్తి మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లం తిరుపతి, చిరంజీవి, శేషగిరి, శ్రీనివాస్, రాజేశం, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో భాగంగా జిల్లాలో ప్రధాన కమిటీలను ఆ పార్టీ అధ్యక్షులు అక్కపాక తిరుపతి నియామకం చేస్తున్నట్లు, ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా టీఎన్టీ అధ్యక్షునిగా కల్లెపల్లి అంజయ్ నియమించారు. ఈ నియామకంపై ఈ ప్రాంత నాయకులు కోటగిరి పాపయ్య, కనకయ్య, శంకర్ పలువురు హర్షం వ్యక్తం చేశారు. నా పేరు కల్లెపల్లి అంజయ్. నేను తెలుగుదేశం పార్టీలో 1985 సంవత్సరంలో పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుండి కూడా నేను తెలుగు విద్యార్థి సంఘం రామగుండం నోటిఫైడ్ ఏరియా అధ్యక్షునిగా మరియు తెలుగు యువత జిల్లా కార్యదర్శిగా మరి తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షునిగా ఎన్నో పదవులను చేసి 1991 సంవత్సరంలో అన్నగారిచ్చిన మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా ఇప్పుడు అన్నగారు ఇచ్చినటువంటి దాంట్లో దాదాపు 7 నెలల కాలం జైలు జీవితం అనుభవించి అప్పుడు ఆ కేసు కొట్టువేయడం జరిగింది. తదనంతరం అప్పటి నుండి కూడా నేను పార్టీలో పనిచేసుకుంటున్న తరుణంలో నాకు టీఎన్టీసీ జిల్లా అధ్యక్షునిగా అవకాశం ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి మరియు జాతీయ ఉపాధ్యక్షులు ఎద్దిరెడ్డి గారికి మరియు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ గారికి మరియు రాష్ట్ర టీఎన్టీసీ అధ్యక్షులు బిఎన్ రెడ్డి గారికి, జిల్లా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తిరుపతి గారికి మరియు ఎస్కే అబ్దల్ గారికి, వీరందరికి కూడా నాకు ఇప్పించినందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మున్ముందు కూడా కార్మిక లోకానికి అండగా నిలిచి కార్మిక ఉద్యమాన్ని నడిపి పార్టీకి మంచి గుర్తింపు తీసుకొచ్చి మంచి పేరు తీసుకొస్తానని నేను విజ్ఞప్తిస్తున్నాను. రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం బూత్ లెవెల్ స్థాయిలో ఎన్నికల్లో అధికారులు, సిబ్బంది ఎలా తమ విధులు నిర్వహించాలో ఎన్నికల అక్షరాస్యత క్లబ్ ద్వారా శిక్షణ తరగతులను ఎన్టీపీసీ అంబేద్కర్ కమిటీ హాల్లో ప్రారంభించారు. 8-9 తరగతులు చదివే విద్యార్థిని విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యతను, దానిపై ఒక అవగాహన కల్పించే విధంగా ఈ బూత్ స్థాయి అధికారులు తెలియజేయాలని, అలాగే ఫామ్ 6లో 18 సంవత్సరాల వయసు నిండిన యువతి యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకునే ఫారాన్ని పూర్తి చేసి అంశాలు తెలియజేయాలన్నారు. ఫామ్ 7లో ప్రకారంగా పోలింగ్ బూత్ లెవెల్లో పేరు తొలగించాలంటే ఈ ఫామ్ 7ను నింపి అందజేయాలని, ఎవరైనా చనిపోతే ఈ పేర్లను కూడా ఫామ్ 7ల ద్వారానే తొలగించాలని చెప్పాలన్నారు. ఫామ్ 8 ప్రకారంగా తండ్రి పేరు, ఇంటి పేరు తప్పులుంటే సరి చేసుకోవాలని, ఈ ఫామ్ ద్వారానే సరి చేసుకోవాలని సూచించారు. పిల్లలు అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న నైట్ ఐపీఎల్ చూసారా? చూసామండి. ఎవరు మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? క్రికెట్ ఏం చేసాను నిన్న? నిన్న ఆర్ సిక్స్ కొట్టిందా? మరి ఆర్ సిక్స్ గురించి తెలుసా, ఫామ్ సిక్స్ గురించి తెలుసా? ఫామ్ సిక్స్ గురించి కూడా తెలుసు. చెప్పండి, ఫామ్ సిక్స్ ఏంటి? ఫామ్ సిక్స్ లో కొత్తగా ఓటర్ నమోదు కొరకు ఫామ్ సిక్స్ వాడతాము. నువ్వు నమోదు చేస్తున్నావా? నమోదు చేస్తున్నా. ఓకేనా? చేస్తాం. అయితే మీరు ఎక్కడ చేద్దాం, ఒక రోజు చేయడానికి ఇప్పుడు ఒకటి పాడు చేయడం వెళ్ళగానే వాళ్ళ ఫామ్ సిక్స్ సెవెన్ అంటే వాళ్ళకి తెలియాలి కదా. తెలియాలి వద్ద తెలియాలి. వాళ్ళకి ఎక్కడ ట్రైన్ గ్రహించాలంటే ఒక లేవల్ రోడ్ ప్లే ద్వారా వాళ్ళకి చేద్దాం, వాళ్ళకి ట్రైన్ చేసేట్టు చేద్దాం. మనంగా ఆయనకి ఒకసారి అందుకుంటే ఇక్కడ ఈవీఎం అంటే తెలుసు కదా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. రామగుండం దాని గారికి స్వాగతం. ఈవీఎం ఓటింగ్ మిషన్ లో రిగ్గింగ్ అయితే లేదు, ఒక అపోహ ప్రచారం చేస్తున్నారు కొన్ని పడని వాళ్ళు. అది మనము ఇది ఈ అవగాహన అనేది తప్పు అని వాళ్ళ లోపల కారు దోరాలి. తప్పనిసరిగా ఈ ఓటింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది 100% అక్యురేట్. దీనివల్ల ఎటువంటి ఫలితం, ఎటువంటి తేడా ఉంటుంది అనే విషయాన్ని అందరికీ చెప్పగలరా?
రెండవది ఏంటంటే ఆకాశంలో సగం అన్నిటితో సగం అని మనం చెప్పుకుంటాం. ఎవరికి? మహిళలకు. మన లోపల ఎక్కువ మంది తీయలు, మన ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. కానీ ఓటర్ల జాబితా విషయాన్ని కట్టేసరికి వీళ్ళు వెయ్యింటే వాళ్ళు కూడా 1000 ఓట్లు ఉండాలి కదా. మన రామపురం నియోజకవర్గంలో 1929 మాత్రమే ఉన్నారు. అంటే ఎంతమంది తక్కువ ఉన్నారు? 71 తక్కువ ఉన్నారు. అంటే అర్హులైన వాళ్ళు అమ్మాయిలు కానీ లేడీస్ కానీ ఎవరు కానీ ఓటర్ల జాబితాలో నమోదై ఉంటుండేది. వాళ్ళందరినీ చేయించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఒక ఓటు కూడా ఒక ఓటే కీలకమైనది. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా మహిళలను, మనం ఓటర్ల జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడం జరిగింది. ప్రతి ఓటరు విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఒకవేళ ఓటు వేయదనుకుంటే ఓటరు నోటాను నొక్కాలని తెలిపాలని బూత్ లెవెల్ అధికారులకు ఓదర తహసీల్దార్ గూడూరు శ్రీనివాసరావు, రామగుండం తహసీల్దార్ బి శ్రీనివాసులు, డిప్యూటీ ఎన్నికల తహసీల్దార్ వరలక్ష్మిలు శిక్షణ ఇచ్చారు. ఇందులో విఆర్ఓ, ఆర్ఐ, బిఎల్ఓలు పాల్గొన్నారు. గోదావరికని గాంధీనగర్ ఏరియాలోని లక్ష్మీనారాయణ ఇంట్లో 50,000 రూపాయలు విలువ చేసే నిషేధిత గుట్కాలను సోమవారం టాస్క్ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఉత్తర్వుల మేరకు టాస్క్ఫోర్స్ సిబ్బంది ఈరోజు దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడిలో పట్టుకున్న 50,000 విలువ గల గుట్కాలను గోదావరికని వంటను పోలీస్ స్టేషన్కు అప్పగిప్పారు. ఈ దాడిలో టాస్క్ఫోర్స్ సిఐ సరిలాల్ మరియు సిబ్బంది సదానంద గౌడ్, శేఖర్, రవికుమార్, చంద్రశేఖర్లు పాల్గొన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద ప్రభుత్వ సబ్సిడీ గొర్రెలను అక్రమంగా వేరే రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. సీఎం టీవీ ఎఫెక్ట్. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ఈ పరిసరాల్లో పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ సిఐ బుద్ధస్వామి, ఎస్ఐ సమ్మయ్య, కానిస్టేబుల్ సమ్మయ్యలు పాల్గొన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో గత 5 నుంచి దీనబంధు స్వచ్ఛంద సేవా సంస్థ, అనాథ పిల్లలకు సామూహిక జన్మదిన, కర్ణవేద కార్యక్రమాలు, అభాగ్యులకు డోంట్ వేస్ట్ ఫుడ్ స్కీమ్ కింద మిగిలిన అన్నమును తీసుకువచ్చి పెడుతూ పలువురికి మనలు పొందుతున్నారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం గోదావరికంలోని జీఎం కాలనీలో గల అమ్మ పరివార్ అనాథాశ్రమంలో ఉన్న 18 అమ్మాయిలకు కర్ణవేదన కార్యక్రమం చేపట్టారు. గత 5 నుంచి ఈ సంస్థ నాయకులు చేసిన కార్యక్రమాలను సంస్థ ప్రధాన కార్యదర్శి మద్దల దినేష్ వివరించారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతం ప్రజలందరికీ నమస్కారం. దీనాబంద్ స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్జిఓ 18వ తేదీన బుధవారం రోజున 10:45 సామూహిక కర్ణవేదనం అమ్మా పరివార్ ఆశ్రమంలో ఉన్నటువంటి నిస్సహాయ పిల్లలకు 18 రేపు చెవులు కుట్టించడం జరుగుతూ ఉంది దీనాబంద్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో. కావున గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కానీ, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రెస్ మరియు ఇతరత్ర నిర్వాహకులు ఈ సామూహిక కర్ణవేదనకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దీనాబంద్ ద్వారా కోరడం జరుగుతుంది. గత 5 నుంచి దీనాబంద్ ఎన్జిఓ ఏర్పాటు చేసి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. డోంట్ వేస్ట్ ఫుడ్, అంటే అన్నాన్ని వృధా చేయకండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే కాన్సెప్ట్తో ఎక్కడైనా గోదావరికంలో ఫంక్షన్లో అన్నం మిగిలితే వృధాగా పడేయకండి, దీనాబంధును సంప్రదించండి అనే కార్యక్రమాన్ని చేపట్టి ఆ అన్నం మిగిలితే మాకు కాల్ చేస్తే మేము తీసుకెళ్ళి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ ఆశ్రమాలకు కానీ, రైల్వే స్టేషన్లో, బస్టాండ్లలో సేద తీరుతున్నటువంటి యాచకులకు ఆ భోజనాన్ని మేము అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ అన్నార్థులు, అనాథలు, ఇంకా వివిధ రకాలకు చెందినటువంటి వారు మృతి చెందితే కూడా దీనాబంద్ ఆధ్వర్యంలోనే వారికి అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆశ్రమాల్లో ఉంటున్నటువంటి పేద పిల్లలకు సామూహిక జన్మదిన వేడుకలు కూడా మరొక డేట్ ఫిక్స్ చేసుకొని గత 4 నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే అంటే రేపు బుధవారం రోజున అమ్మా పరివార్ జీఎం కాలనీలో ఉన్నటువంటి నిస్సహాయ పిల్లల ఆశ్రమంలో సామూహిక కర్ణవేదనం జరుపుతూ ఉన్నాం. కావున పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు
ఆ పిల్లలకు ఆ కార్యక్రమానికి వచ్చి ఆ పిల్లలను ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతూ ఉంది. ఈ సామూహిక కర్ణవేదనం మహోత్సవం నిర్వహిస్తున్న వారిలో దీనాబంధు అధ్యక్షులు ఎండి రహమత్ పాషా, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మద్దెల దినేష్, ఉపాధ్యక్షులు కొమ్మ చందు యాదవ్, సహాయ కార్యదర్శి చుట్టూరి వివేక్, కోశాధికారి ఎం శంకర్ ఆధ్వర్యంలో ఈ సామూహిక కర్ణవేదనం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఇసుక రవాణా విషయంలో అన్ని రకాల నిషేధ ఆజ్ఞలు విధించిన కొంతమంది కాంట్రాక్టర్లు అధిక లోడుతో ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తూ తమ లాభార్జన ధ్యేయంగా లక్షలు గడిస్తున్నారు. గోదావరి నది నుండి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ప్రభుత్వ సూచనల ప్రకారం తీసుకెళ్లకుండా కూలీల సహాయంతో అధిక లోడుతో ట్రాక్టర్లను ఇసుక నింపి బహిరంగ మార్కెట్కు రాజు రహదారి ద్వారా వివిధ ఏరియాలకు తరలిస్తున్నారు. ఇప్పటికైనా అధిక లోడుతో వెళ్తున్న ఇసుక ట్రాక్టర్లను సంబంధిత అధికారులు పట్టుకోవాలని, ఈ దందాను అరికట్టాలని పలువురు కోరుచున్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. అత్యాచారం నిందితులను వెంటనే శిక్షించాలని టీడీపీ శ్రేణుల కొవ్వొత్తుల నిరసన. ఈ నెల 20 వరకు ధర్మపురిలో అగ్నిమాపక వారోత్సవాలు. తాండూరులో బీజేపీ ఏబీవీపీల 5వ రోజు దీక్షలను నాయబ్రహ్మల మద్దతు. పెద్దపల్లి జిల్లా డిఎండిసి అధ్యక్షుడిగా కల్లేపల్లి అంజయ్య, నియామక పత్రం అందించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు అక్కపాటి తిరుపతి. ఎన్నికల అక్షరాస్త క్లబ్ ద్వారా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకై ఎన్టీపీసీలో అధికారుల శిక్షణ. ఎన్టీపీసీ అంబేద్కర్ కమిటీ హాల్లో బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ. రామగుండం టాస్క్ ఫోర్స్ పేరు తెలిచే నిషేధ గుట్కాల పట్టివేత. ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న సబ్సిడీ గొర్రెల ముఠాను పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు. బుధవారం దీనబంధు ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు సామూహిక కర్ణవేదన. అనాథలను అభాగ్యం హక్కున చేర్చుకుంటున్న దీనబంధు స్వచ్ఛంద సంస్థ. అధిక లోడుతో ఇసుక ట్రాక్టర్ రవాణా చోద్యం చూస్తున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.